తగునిది తగదని తగునిది తగదని ఎదలోవగవక సాధులకు పేదవారలకు ఎల్ ముగిచేయు దుర్వినీతులకగు అనిమిత్తాగమంబులైన భయంబుల్ మహాభారతం అటువంటి మహాకావ్యం అటువంటి ఇతిహాసం అటువంటి పురాణం మరి ఎక్కడా ఉండదు అందరికీ తెలుసు పెద్దలందరూ చెప్పేటటువంటిది అది భారతం ప్రారంభం కుక్కతోటి ముగింపు కుక్కతోటి సాధారణంగా మనకి ఎక్కడైనా ఒక భోజనాల కార్యక్రమం పెట్టుకున్నాం అనుకోండి అంటే కొంచెం ఓపెన్ ప్లేస్లో అంటే బహిరంగ ప్రదేశంలో ఈ అన్న సంతర్పణలు అవి జరుగుతుంటాయి కదా అన్న సమారాధనలు అవి జరుగుతుంటాయి కదా వినాయక చవితికి ఇట్లాంటి వాటికి పెట్టుకున్నారు అనుకోండి సరే షామియానా వాళ్ళు వచ్చి షా ముందు వ్యాన్ వచ్చేస్తుంది షామియానాలు దింపుతూ ఉంటారు అవి వచ్చిన వెంటనే ఆ వస్తువులు దింపుతున్నటువంటి వెంటనే దింపుతున్నప్పుడు మొట్టమొదటిగా అక్కడికి చేరేవేంటి అంటే ఎవరైనా చెప్తారు కుక్కలండి అంటారు ఆ వాసనకు వచ్చేస్తాయి అవి ఇంచేత ఆ బూళ్ళు మూకుట్లు లేకపోతే అన్నాలు వండేటటువంటివి ఆ వాసనలు పడిగట్టేస్తే ఎక్కడి నుంచో దూరం నుంచి ఆ శామ్యానాలు అవి ఆ వాసనలకి ఓహో ఇక్కడ ఏదో దొరుకుతుంది భోజనాలు దొరుకుతాయి మనకి ఏదైనా తినడానికి దొరుకుతుందని చెప్పి ముందు రెండో మూడో కుక్కలు వచ్చేస్తాయి అట్లాగే వంటలు మొదలుపెట్టారు వంటలు జరుగుతున్నాయి వాటిని ఏదో బయటికి పంపేస్తారు వంటలు జరుగుతున్నాయి అనుకోండి సరే ఇంకా ఇంకా అక్కడే తిరుగుతూ అన్నమాట ఏ ఇలాంటిదే పూర్తిగా ఇలాంటి ఘట్టమే జరిగిందండి భారతం మొట్టమొదటిలోనూ జనమే జయ మహారాజు పరీక్షిత్ మహారాజు యొక్క కొడుకు పరీక్షిత్ యొక్క కొడుకు జనమేజయుడు ఆయన రాజ్యం చేస్తూ దీర్ఘ సత్రయాగం అని ఒక సత్రయాగాన్ని చేశాడు ఆయన చేస్తూ ఉంటే అక్కడికి సరమ అనేటటువంటి ఒక కుక్క ఉంది దానికి ఒక కొడుకు ఉన్నాడు ఆ కుక్క కొడుకు పేరు సారమేయుడు సరమ కొడుకు సారమేయుడు అది వచ్చింది అక్కడికి ఆ యాగం చేస్తుంటే ఆ నేతి వాసనలు అవి ఉంటాయి కదండి ఆ నేతి వాసనకో దేనికో అది వచ్చింది వచ్చినప్పుడు ఏం చేయాలి ఇట్లాగే ఇందాక నేను మనవి చేసినట్టుగానే కుక్క వచ్చినప్పుడు ఏం చేయాలి దాన్ని కొంచెం అదిలించాలి అంతే లేకపోతే ఇంకా నీకు గొప్ప ఓదార్పు గొప్ప గుణం ఉంటే దానికి ఏ బిస్కట్లో లేకపోతే ఏదో పెట్టాలి పెట్టి దాన్ని పంపించేయాలి అవి వచ్చిన వాటిని దూరంగా పంపించేయాలి అంతేగాని కొట్టేయకూడదు కదా అది వీధి కుక్క మరోటి మరోటిని దాన్ని కొంచెం అదిలిస్తే వెళ్ళిపోతుంది అది తర్వాత ఎప్పుడు దాన్ని పెడితే పెట్టచ్చు పెట్టడం న్యాయం ఇంతేత నువ్వొక్కడవే కాదు కదండి దేశంలో ఉండి తినేయడానికి అంతేత వాటికి భగవంతుడు వాటిని సృష్టించాడు జీవ ప్రకృతిలో కావలసినవి ఉన్నాయి తినేటటువంటివి వాటికి పెట్టాలి కదా కేవలం మనిషి ఒక్కే ఒకనే తింటానండి మేమే ఫంక్షన్ చేసుకున్నామండి మేమే తింటామండి అంటే కుదరదు భగవంతుడు ఒప్పుకోడు నీ ఒక్క కడుపు నిండితే ఎలా కుదురుతుంది ఇంతే అవి అవి వాటిని సృష్టించాడు వాటికి మనమే పెట్టాలి భోజనం వాటికి మనమే పెట్టాలి అంత కష్టపెడితే అవి పోతాయి అంతే సరే అలా పెట్టలేదు పెట్టకపోతే ఏం చేయాలి కొంచెం అదిలించాలి దూరంగా ఉండాలి ఏం చేత మనకి అది వాటి వల్ల చిరాక్గా ఉంటుంది వచ్చే వాళ్ళకి దానికి ఇబ్బంది మనకి భోజనాలకు అది ఇబ్బంది కాబట్టి దూరంగా కొంచెం పంపేయాలి వాటిని అంతేగాని కర్రలు కర్రలుచ్చుకుని వాటిని కొట్టేయడం తప్పు కదండి అది అలాగూ ఈ జనమేజేయుడి యొక్క తమ్ములు ఉన్నారు శ్రుతసేనుడు భీమసేనుడు ఉగ్రసేనుడు అని వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు మీద గొప్పగాను ఆ సారమేయని కొట్టారు కొట్టితే అది కుయ్యోం అయ్యో అంటూ వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పింది వాళ్ళ అమ్మతో చెప్తే అది రయ్యమని వచ్చేసింది ఒక్కొక్కరి కొడితే అది వెళ్ళి చెప్తుంది కదా సాధారణంగా అది అరుస్తుంది మనకు ఆ భాష తెలియదు కానీ అది అరుస్తుంది అరితే మిగతా కూడా వచ్చేస్తాయి అట్లాగూ వెంటనే వాళ్ళ అమ్మ వచ్చేసింది వచ్చి ఇందాక నేను మనం చేసినటువంటి పద్యాన్ని చెప్పింది అది తగునిది ఎదలో వగవక సాధులకు పేదవారలకు ఎగుల్ మొగిసేయు దుర్వినీతుల అనిమిత్తాగమం అనిమిత్తాగమంబులైన భయం బుల్ ఏమయ్యా నా కొడుకుని కొట్టేశారా వాడు ఏం తప్పు చేశాడని కొట్టారు అంతేలే మీకు అధికారం ఉంది అధికారం ఉండక్కర్లేదు కుక్కను కొట్టడానికి అధికారం ఉండక్కర్లేదండి కొట్టేయాలని అనిపిస్తే కొట్టేయడమే అంతే మనం ఏ పని చేసినా అది ఎంత గొప్ప నీతి చెబుతుందో భారతం మనకి కర్టెన్ రైజ్ అంటారు ఇలా కట్టెన్ ఎత్తగానే మొట్టమొదటి కథ ఇదే మనం ఏ పని చేసినా ఎదలో వగవక వాడు చేశాడు కాబట్టి నేను చేశాను వాడు చేయమన్నాడు కాబట్టి నేను చేశాను నా తప్పేం లేదు ఇది ఎంత జరుగుతుంది అనుకోలేదు అనుకోవడం ఎప్పుడూ పనికిరాదు ఎదలో వగవక నీ హృదయం పెట్టి ఆలోచించు నువ్వేమైపోయావు భగవంతుడు నీకు మనసు ఇచ్చాడు హృదయం ఇచ్చాడు కదా ఆలోచించడానికి బుద్ధి ఇచ్చాడు కదండి అని ఎదలో వగ ఒక మనసు పెట్టి ఆలోచించు ఏమైనా ఆలోచించాలి నువ్వు ఏదైనా ఒక చెడ్డ పని చేసేటప్పుడు అది నీకు ఇది చెడ్డ పని ఇది తగునిది తగదని ఇది తగునా తగదా గప్పును చేసేయడం కాదు వాడు ఎవడో చేయమన్నాడు కాబట్టి నేను చేశానంటే కుదరదు అక్కడ తగునిది తగదని ఇది తగునా ఇది తగదా అని ఎదలోవగక నీ హృదయంలో పెట్టి నీ హృదయం పెట్టి నీ బుద్ధి పెట్టి నీ మనసు పెట్టి ఆలోచించకుండా సాధులకు పేదవారలకు ఎగ్గులు మొగిచేయు కావాలని మనం ఎగ్గులంటే కీడు కావాలని కీడు చేస్తాం ఉంటండి ఇద్దరికీ ముఖ్యంగా చేస్తాం ఎవరికంటే సాధులకు పేదవారలకు ఏనాటి భారతం అండి ఎప్పటిది కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిది పేదవారలకు సాధులకు సత్పురుషులకు వాళ్ళకి కీడు చేసినా వాళ్ళు ఏం పట్టించుకోరు వాళ్ళు వెళ్ళిపోతారు దులుపు పోతారు వాళ్ళు అట్లాగే పేదవాళ్ళు వాళ్ళకి తిండి లేనటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు కూరలు చుట్టూరు తిరగలేరు మరోడు చేయలేరు మరో చేయలేరు ప్రతీకారం తీర్చుకోలేరు కనీసం అదేటండి అలా అలాగోటి ఏంటండి అని కూడా అనలేరు వాళ్ళు మళ్ళీ కొడతారని చెప్పి భయం తిట్టలేరు కొట్టలేరు ఏమీ అనలేరు వాళ్ళు కోపాన్ని కూడా ప్రదర్శించలేరు పేదవాళ్ళు అంచేత సాధారణంగా మనిషి ఎవరికి కీడు చేస్తాడయ్యా అంటే పేదవారులకు సాధులకు ఎంచ వాళ్ళు పడివురుకుంటారు కాబట్టి వాళ్ళకి చేస్తారు వీళ్ళు నోరెత్తలేదు కాబట్టి వీళ్ళకి చేస్తారు మొగి చేయు మొగి అన్నాడు అక్కడ అంటే ఏంటి ప్రయత్నపూర్వకంగా చేసేటటువంటి వీళ్ళు కీడు చేయాలి కీడు చేయాలని చెప్పి ప్రయత్నపూర్వకంగా చేసేటటువంటి వాళ్ళకి దుర్వినీతులకు దుర్వినీతి అంతకంటే అవినీతి ఏముందండి పేదవాళ్ళకి సాధువులకి అపగారం చేసేటటువంటి సత్పురుషులకి పేదవాళ్ళకి అపగారం చేయడం అనేటటువంటిది కీడు చేయడం కంటే దుర్వినీతి ఏ ఉంది అటువంటి దుర్వినీతులకు అలాంటి దుర్నయునైనటువంటి వాళ్ళకి ఏం జరుగుతుందయ్యా అంటే అక్కడ సరమ చెప్పింది ఇది భారతంలో మన జీవితంలో హృదయం మీద గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఇది అనిమిత్తాగమంబులైన భయంబుల్ అన్నోటీస్డ్ థ్రెట్స్ వస్తాయి అంటే ఏంటి ఇప్పుడు ఏదో కరెంటు పోతుంది అనుకున్నాం అనుకోండి కరెంట్ పోతుంది ఏదో తొమ్మిది పది కరెంట్ పోతుంది అని అన్నారనుకోండి ముందే మనం జాగ్రత్త పడతాం ఉన్నట్టుండిపోతే ఏం చేద్దాం అప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలి అన్నమాట దేనికి ఏంటి ఏంట్రా అని చెప్పి ఆలోచించాలి అనిమిత్తాగమంబులైన కారణం లేకుండా వచ్చేటటువంటి భయాలు తగులుకుంటాయి అయ్యి బాబు ఇంత భయం వచ్చేసింది బాబు గొప్ప ధైర్యవంతుడేవాడు కానీ కారణం లేకుండా భయంలోకి దిగిపోతాడు భయం వల్లే ఎన్నో మంది ఎంతోమంది చచ్చిపోయినటువంటి సంగతులు మనం చూసాం రోగం వచ్చినా లేకపోయినా ముందు భయపడిపోయి చచ్చిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు అంచేత అనిమిత్తాగమంబులైన అన్నోటీస్డ్ థ్రెట్స్ అనమాట అంటే ఏ ఆగమం ఏ కారణం ఏముండదు ఏ కారణం లేకుండానే ఎన్నో అపకారాలు జరుగుతారైనా అయినా ఏ కారణం లేకుండానే భయాలు వస్తాయి అపకారం కంటే భయం చాలా ప్రమాదమైనటువంటిది ఎంత గొప్పవాడికైనా ఎంత సంపన్నుడికైనా ఎంత చదువుకున్నవాడికైనా భయం పట్టుకుందనుకోండి వాడు ఏ పని చేయలేడు కింద పడిపోయి ఉంటాడు వాడు లేవాడు వాడు భయం నాకు భయం నాకు భయం అంటాడు ప్రతిదీ భయం భయం అంటాడు వాడు వాడు ఎలా అంటే అనిమిత్తాగమంగా వస్తుందనమాట అంటే వాడు ఎప్పుడో ఈ జన్మలోనో గత జన్మలోనో అంత క్రితం జన్మలోనో ఎప్పుడో వాడికి ఆ ప్రారంభంగా సంచితం అనమాట ఏంటి అంటే పేదవాళ్ళకి సాధు పురుషులకి సజ్జనులకి అపకారం చేశాడు వాడు కావాలని కీడు చేశాడు మనసు పెట్టి ఆలోచించాలి చేత మనం ఏ పని చేసినా దీంట్లో మనం గుర్తించవలసినటువంటిది తగునిది తగదని ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా కీడు చేసేటప్పుడే మంచి చేసేటప్పుడు నక్కర్లేదండి అక్కర్లేదండి శీఘ్రం అన్నారు మనకి మంచి వెంటనే శుభం అంటే శీఘ్రం వెంటనే చేసేయాలి వాయిదా పద్ధతిలో చేయకూడదు మంచి అనుకుంటే వెంటనే చేసేయడం కానీ అశుభం కీడు చెయ్యాలి అని అనుకుంటే నువ్వు చేయాల్సింది ఏంటి ఒక చెడ్డ పని మనం చేయాల్సి వచ్చింది చెడ్డ పని చెయ్యనే చెయ్యకూడదు ఒకవేళ చెయ్యాల్సి ఇంతకీ వీళ్ళు చేసిందంటే కుక్కను కొట్టారు అంటే కుక్కను కొడితే తప్పే ఉందండి పిల్లలు చూడండి ఏదో రాళ్ళు ఇచ్చి అలా కొడుతూ ఉంటారు ఎప్పుడు అలా కొట్టకూడదు తగునా తగదా ఆలోచించాలి ఇది మనసు పెట్టి ఆలోచించాలి లేకపోతే చాలా కీడు వస్తుంది అని చెప్పి చెబుతారు ఆ ముగ్గురికి ఈ శరం వచ్చి చెబుతుంది అనమాట అంతే ఆ తర్వాత సత్రయాగం ముగిసిన తర్వాత జనమేజయుడు కొన్నాళ్ళ పాటు నిత్యం ఏమాత్రం విడవకుండా ఈ పాపం కోసం అని చెప్పి తన తమ్ములు చేసినటువంటి పాపం కోసం అని చెప్పి శాంతి పౌష్టిక క్రియలు ఆచరించాడని చెప్పి మనకి మహాభారతంలో వస్తుంది ఇది మొట్టమొదట భారతంలో ఇంచుమించుగా మొట్టమొదటి వచ్చేటటువంటి గొప్ప నీతి ఒక కుక్క చేత చెప్పి కుక్క అంటే మామూలు కుక్క కాదు అది మనకి వాళ్ళు చెప్పేటటువంటిది ఆ మాత్రం బుద్ధి కూడా లేదురా అంటామన్నమాట ఒక కుక్క చేత భగవంతుడు వ్యాసమహర్షి చెప్పించినటువంటి నీతిది నమస్కారం